జంగారెడ్డిగూడెం పట్టణంలో గడప గడపకు కార్యక్రమంలో భాగంగా చింతలపూడి ఎమ్మెల్యే ఉన్నమట్ల ఎలిజా మాట్లాడారు. పట్టాలు మంజూరైన లబ్ధిదారులకు అందించి వారి సమస్యలను అడిగి తెలుసుకుని అక్కడికక్కడే సమస్యను పరిష్కరిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ బత్తిన నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఇలాంటివన్నీ వాలంటీర్స్ దీంట్లో కరెక్షన్ చేసి పెట్టండి. మన అలాగే మన చేసింది కూడా దీంట్లో రాయకపోతే మనం ఎక్కువ చేసి 2000 రూపాయలు చెప్తే అది ఎంతవరకు సంవత్సరం వచ్చిందంటే ఎంత అవుతుంది? అది చాలా వస్తుంది. మరి ఎంత అంత అంత డిఫరెన్స్ ఉండకూడదు కదా అమ్మా? 4.60 అని ఇదొక 30 దగ్గర దగ్గర 5 లక్షల రూపాయల బెనిఫిట్ ఈ ఒక్కింటికి వచ్చింది. మీకు తక్కువ వచ్చింది కానీ మీరు మీకు ఎక్కువ వచ్చింది. బన్ను నా ఫోన్ ఎట్లా ఉండు? అలాగే ఉంటుందండి. ఆవిడ అది అయిపోతే మళ్ళీ నేర్చు వచ్చాను. ఏంటి ఇక్కడ సిగ్నల్ లేదా? ఎమ్మెల్యే గారు పట్టా ఇచ్చారండి మీకు? ఎలా ఉంది మీకు పట్టా ఇచ్చినందుకు? ఇంకేమైనా సమస్యలు ఉన్నాయి మీకు? చెప్పండి. అది డాబాపై పిల్లలు ఎక్కేటప్పుడేమో చాలా ప్రమాదకరంగా ఉంది. పెద్దవాళ్ళం ఎక్కేటప్పుడు కూడా చాలా ప్రమాదకరంగా ఉంది. అది ఒక్క సమస్య మాకు తీరిస్తే చాలు. ఎమ్మెల్యే గారికి చెప్పారా? చెప్పామండి. ఇంకేనమ్మా మీరు ఏమన్నా సమస్య? అమ్మఒడి వచ్చింది, వైఎస్ఆర్ చేయటం మా అత్తయ్య గారికి వచ్చిందండి. చాలా లబ్ధి పొందామండి. ఒక సమస్య ఉంది, ఒక సమస్య తీరిస్తే చాలండి. జగనన్న వచ్చాక చాలా లబ్ధి పొందామండి. పట్టా లేనప్పుడు మీకు సమస్యలు ఉన్నాయా? పట్టా లేనప్పుడు ఈ ఇళ్ళ గురించి ఏమైనా సమస్యలు ఏమైనా వచ్చినాయా? ఖాళీ చేసేమని కానీ ఇవ్వనప్పుడు ఖాళీ చేసేమంటాం కానీ అలాంటివి ఏమైనా ఉన్నాయా? అంటే వేరే అద్దెంట్లో ఉండేటప్పుడు వాళ్ళకి నచ్చితే ఉంచుతారు, లేకపోతే వెళ్ళిపోమని చెప్తారు కదండి. అలా చాలా సమస్యలు ఎదుర్కొన్నారండి. పట్టుకోండి, పైకి పట్టుకో. కార్యక్రమంలో భాగంగా జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీలో 1వ సచివాలయం పరిధిలో ఉన్నటువంటి ఈ వార్డులో మేము తిరుగుతూ ఉన్నాము. మరి ప్రతి ఇంటికి వెళ్ళి ఈ 3 సంవత్సరాల కాలంలో మన ప్రతి ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పేద బడుగు బలహీన వర్గాల ప్రజలకి, అలాగే మరి అవసరాల్లో ఉన్నటువంటి ప్రజలకి ఏ రకమైనటువంటి సేవ చేశారు, ఏ రకమైనటువంటి మేలు చేశారు అనేది మేము అందరం కూడా బేరేజ్ వేసుకుంటూ ఉన్నాము. ఈ 3 సంవత్సరాల కాలంలో ప్రజలకు జరిగినటువంటి మేలే కాక
మరి ఇక ముందు రాబోయే 2 సంవత్సరాల్లో కూడా ప్రజలకు ఏ రకమైనటువంటి సేవలు అందించాలనేది బేరీజు వేసుకోవడానికి ఖచ్చితంగా ఈ కార్యక్రమాన్ని మరి ప్రతి ఇంటికి వెళ్లి మరి మేము సంప్రదింపులు సలహాలన్నీ కూడా మేము చేస్తా ఉన్నాము వారికి కావాల్సినవన్నీ కూడా మేము చూసుకుంటా ఉన్నాము చాలా సంతోషం ఏంటంటే ప్రతి ఇంట్లోనూ లబ్ధి చేకూరింది కొంతమందికి కొంతమందికి ఎక్కువ మరి అద్భుతమైనటువంటి విషయం ఏంటంటే ఈ రోజు ఇక్కడ తిరుగుతా ఉంటే మరి ఇల్లు ఇచ్చి ఇంటి స్థలం ఇచ్చి ఇంకా అనేక రకాలైనటువంటి పథకాలు ఇచ్చినవి ఒక ఇంటిలో అంటే ముగ్గురు లబ్ధిదారులు ఉన్నారు ఒక ఇంట్లో మరి ఆ ఇంటికి ఈ 3 సంవత్సరాల కాలంలో వచ్చినటువంటి లబ్ధి మరి లెక్కేస్తే 980,000 రూపాయలు ఆ ఇంటికి లబ్ధి చేకూరిందని చెప్పి చూసాము చాలా సంతోషం అనిపిస్తుంది మరి లబ్ధిదారులందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు మరి ఇలాంటి అద్భుతమైనటువంటి పథకాలు పెట్టి పేద బడుగు బలహీన వర్గాలను ఆదుకుంటున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులకి చింతలపూడి నియోజకవర్గం తరపున చింతలపూడి నియోజకవర్గంలో ఉన్నటువంటి లబ్ధిదారులందరూ తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటాము పట్టాలు కూడా ఇచ్చినట్టున్నారు పట్టాలు కూడా ఇచ్చినట్టున్నారు ఇచ్చాము పట్టాలు ఇచ్చాము ఇల్లు ఇచ్చాము అలాగే ఇప్పుడు తిరుగుతున్న ఏరియాలో ఏంటంటే ప్రధానమైనటువంటి సమస్య ఏంటంటే ఇది ఒకప్పుడు చెరువు